अल्लूरी सीतारामराजु जिला डौनूर सचिवालय एमएलए भाग्यलक्ष्मी ओपनिंग चेसारू अलागे सीएम जगनमोहन रेड्डी इच्चिन पदकाल गुरिंची गिरिजनुलनु विवरिंचारू डौनूर नुंडि मोल्लमेट्ट पालमुनु चट्रु गौलबंद वंटि गिरिजन ग्रामालकु सुमारु 10 मैल दूरं रहदारिनि मंजूरु चेस्तामनि हामी इच्चारू దాదాపుగా అన్ని పథకాలు మనం చూసుకోగలిగితే ఈ కొయ్యూరు మండలానికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఈ డౌనూరు సచివాలయానికి మాత్రమే పథకాల రూపంలో చూసుకుంటే 7,55,23,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు ఈ పథకాలు డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్ లోకి అందేలా చేశామన్నారు అలాగే ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తూ జీవిస్తున్న గిరిజనులకు మన ప్రభుత్వం వచ్చాకే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్ఓఎఫ్ పట్టాలు గిరిజనులకు అందజేశామన్నారు పట్టాలిచ్చేదానికి అహర్నిశలు కష్టపడినటువంటి డిపార్ట్మెంట్ అది సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతోని ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ మండలంలో ఎందుకంటే నా నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు ఉంటే 4 మండలాల్లో కన్నా ఎక్కువగా ఈ రోజు మీ కొయ్యూరు మండలంలోనే ఆర్ఓఫర్ పట్టాలు ఇచ్చినటువంటి గలక మన ప్రభుత్వానిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ముల్లమెట్ట గ్రామానికి ఒక తార్ రోడ్ కావాలి అని అడిగినప్పుడు 2 కిలోమీటర్ల రోడ్ కి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అండ్ అదే విధంగా ఈ రోజు రెల్లలపాలెంలోని ఒక గ్రావెల్ రోడ్ 78 లక్షలు అదే విధంగా జీడిమామిడి గ్రావెల్ రోడ్ కూడా దాదాపుగా జోడుమామిడి దానికి కూడా ఈ రోజు 4 కిలోమీటర్ల రోడ్ కి 2 కోట్ల రూపాయలు ఈ రోజు మనం ఖర్చు పెట్టడం జరిగింది అంటే అదే విధంగా ఉసిరిపాడు అనే గ్రామానికి కూడా ఈ రోజు 4 కిలోమీటర్ల రోడ్ విస్తీర్ణం ఉంటే దానికి 2 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నాం అండ్ అదే విధంగా ఈ రోజు ఏదైతే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా త్రాగునీరు అందించాలి త్రాగే నీరు కోసం ఏ ఒక్క మహిళ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు మీ డౌనూర్ పంచాయతీ పరిధిలో 11 గ్రామాలు ఉంటే ఈ రోజు జల్ జీవన్ మిషన్ ద్వారా 5 గ్రామాలకి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి ఈ రోజు వర్క్ చేయడం జరిగింది ఈ హెడ్ క్వార్టర్కి సంబంధించి దాదాపుగా 7.5 లక్షలు మీ అందరికీ తెలుసు 5 లక్షలు అయితే అది నామినేటెడ్ వర్క్ అంటారు 5 లక్షలు దాటితే అది టెండర్ వర్క్ ఉంటుంది ఎవరైతే టెండర్ పాడుకుంటారో వాళ్ళు వచ్చి వర్క్ చేయాలి మీ కాంట్రాక్టర్కి ఆరోగ్యం బాగోలేక ఆయన హాస్పిటల్లో ఉండడం వలన ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఈ హెడ్ క్వార్టర్కి సంబంధించి వర్క్ ఆలస్యం అవుతుంది ఆయన ఆరోగ్యం కుదిపడినాక ఖచ్చితంగా ఈ హెడ్ క్వార్టర్కి సంబంధించి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా మంచినీటి కొల ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను